ముందుగా బుల్టన్లో హెడ్లైన్స్. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సెవెన్ హిల్స్ రైలులో భారీ చోరీ. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అంబేద్కర్ జిల్లా సాధన చేసే ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా బంద్ పిలుపు. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా జరుగుతున్న బహిరంగ సభలో కొన్ని వేల మంది విద్యార్థుల ముందు నా వెంట్రుకలు ఎవరూ పేకలేరు అని మాట్లాడడం నేరం, ఘోరమైన చర్య అని అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడ్వకేట్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటితో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండటానికి అర్హత కోల్పోయారని, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు భారత రాజ్యాంగ విలువల్ని స్ఫూర్తిని విస్మరించడం దారుణమైన చర్య అని అన్నారు. అలానే ఒకప్పుడు రాష్ట్రంలో కోడికత్తి డ్రామా నడిచిందని, ఆ కోడికి అయితే మాత్రం బొచ్చు పీకుతారనే ఎద్దేవా చేశారు. ఈరోజు మీ వైఎస్ఆర్సిపి కంపెనీ మీ తండ్రి గారి హయాంలో దోచుకొని దాచుకున్న సొమ్ములు కాక మళ్ళా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేకమైన దందాలు, ఇసుక దందా రాష్ట్రంలో, మద్యం దందా, లేకపోతే ఏవి ఈ అంశంలో కూడా దందాలు చేస్తూ లక్షల కోట్లు అప్పు చేసి అధికార దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రజల సంపదని, భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వనరుల్ని దోచుకుంటున్నారు. మరి ఎవరు దొంగలు అయ్యా? ఇటువంటి మాటలు మీరు మాట్లాడరకండి. ఎందుకంటే గురుగింజ తన నలు పెరగదన్నట్లుగా మీరు దొంగలే దొంగలు దొంగలు నిధులంటే ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు 11 అవినీతి ఆరోపణల కేసులో ఒక పక్ష విచారణ ఎదుర్కొంటున్నారు, ఈడీ యాక్ట్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పోని మీరు చెప్పేది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షమో లేకపోతే అప్పుడున్న వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని వేధించే కోసం కేసులు పెట్టారని చెప్పి చెప్తున్నారు. సరే, వాళ్ళు రాజకీయంగా వేధించే కోసమో లేకపోతే అక్రమ కేసులో పెట్టారనుకుందాం. మరి ఇన్ని వేల కోట్ల సంపద మీకు ఎట్లొచ్చింది? పులివెందుల్లో ఆస్తులు కావచ్చు, హైదరాబాద్లో లోటస్ పాండ్ కావచ్చు, లేకపోతే బెంగళూరులో మీకు ఉన్నటువంటి విలువైన భూములు, బంగ్లాలు కావచ్చు, లేదంటే మీ కంపెనీలు ఈరోజు మీకు సాక్షిలో ఉన్న షేర్లు, భారతీయ సిమెంట్స్, ఇట్లాంటివంటి అనేకమైన కంపెనీలు, ఇన్ని వేల కోట్లు మీకు ఎట్లొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరా పవన్ కళ్యాణ్ గారిని, నిజాయితీ లాంటి వ్యక్తిని దొంగ అనడం ఇది సమంజసం కాదు. మీరు మాట్లాడే అంత అర్హత మీకు లేదు. ఎందుకంటే మా ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది, పతివ్రత ప్రమాణం వండితే తెల్లారులు చల్లారలేదంట. అట్లుంది నువ్వు చెప్తుంటే నీతులు, దొంగ దయ్యాలే వేదాలు వల్లిస్తాయి అన్నట్లుంది. తప్పు. మీరు డ్రైవర్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం తన సొంత డబ్బులు 5 కోట్లు వెచ్చించి ఈరోజు రైతులకు ఇస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం, లేకపోతే ఇప్పుడు మీరు క్యాబినెట్ని రద్దు చేసి కొత్త క్యాబినెట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజల ఆలోచనల్ని, లేకపోతే మీ పార్టీ నాయకుల ఆలోచనల్ని దారి మళ్లించే కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం నీచం, హేయమైన చర్య. మీరు బహిరంగంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు, మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి కాబట్టి ఇటువంటి మీరు మాటలు మాట్లాడకూడదు. మీరు, మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్తున్నాం, మీరు సీఎంగా రాష్ట్రాన్ని పాలించే అర్హత నీటితో కోల్పోయారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి సుమారు 1:20 సమయంలో ట్రైట్ సిగ్నల్ వైర్లను కట్ చేసి తిరుపతి నుండి సికింద్రాబాద్ కు వెళ్లే సెవెన్ హిల్స్ రైలును ఆపి గుర్తు తెలియని దొండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలు పెద్ద ఎత్తున మహిళల మెడలో నుండి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. ఈ చోరీలో మహిళ 11 తులాల బంగారం, 20,000 నగదును దొంగలు దోచుకు వెళ్లినట్లు డోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరికొంతమంది బాధితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ లో అరుదైన లంగ్ క్యాన్సర్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు డిఎన్బి సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ పవన్ కరిల్లా డాక్టర్ నరేంద్ర ప్రకాష్ తెలిపారు. ఆరిడోవ హెల్త్ సెంటర్ పినాకిని ఆసుపత్రి ఆవరణలో గల హెచ్సీజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లంగ్ క్యాన్సర్ క్లినిక్ ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ పవన్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నంలో కీలకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న రోగులందరూ కూడా వారి వారి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేశారు. క్యాన్సర్ క్యాన్సర్స్ లో కొంచెం సీరియస్ క్యాన్సర్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా వరకు లేట్ స్టేజెస్ లో వస్తారు. తర్వాత ఇది కామన్ క్యాన్సర్ కూడా, స్మోకింగ్ రిలేటెడ్ కాబట్టి స్మోకింగ్ ఇంకా కొంచెం హై ఇన్సిడెన్స్ ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ కొంచెం కామన్ అని చెప్పాలి. ఎక్కువవుతుంది కూడా ఇన్సిడెన్స్ ఫ్యామిలీ. సో ఈ ట్రీట్మెంట్కి చాలా లేట్గా వస్తారు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్. దే కమ్ ఇన్ వెరీ లేట్ స్టేజెస్ వేర్ సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ మోస్ట్లీ. సో అలాంటి వారికి కొంచెం అవేర్నెస్ ఉంటే కొంచెం త్వరగా రావడానికి వీలవుతుంది. త్వరగా వస్తే సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత అదర్ మొడాలిటీస్ లైక్ రేడియోథెరపీ కీమోథెరపీ ఇవి ఇవ్వడానికి వీలవుతాయి. దీనికి స్పెషల్గా లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ట్రీట్మెంట్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. అది చాలా అవసరం కూడా, ఎందుకంటే లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ సరైన కేర్ దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే ట్రీట్ చేసే స్పెషలిస్ట్ తక్కువ ఉన్నారు, సెంటర్స్ తక్కువ ఉన్నాయి, అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి క్యాన్సర్ సెంటర్లో స్పెషల్లీ ఫర్ లంగ్ క్యాన్సర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ క్లినిక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ది పేషెంట్స్. అండ్ ఐ హోప్ ఈ క్లినిక్ వల్ల వైజాగ్ పేషెంట్సే కాకుండా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ అవుతారు. అండ్ ఐ విష్ దట్ దిస్ క్లినిక్ విల్ రన్ వెల్ అండ్ ఐ హోప్ దట్ మోస్ట్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఆల్సో విల్ గెట్ బెనిఫిట్ బికాస్ చాలామంది ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ కోసమే వస్తుంటారు. నౌ సర్జికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి త్వరగా ఇది హోల్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్పెషాలిటీ క్లినిక్ ఎక్కడ రన్ అవ్వట్లేదు, ఎవరి దగ్గర కూడా అఫోర్డబుల్ ప్రైస్లో చేయట్లేదు. బట్ మనం వారంలో ఒకరోజు ప్రతి గురువారం ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి సర్జరీ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అవుతే వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళ గవర్నమెంట్ ప్యాకేజెస్ ఏదైనా ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్, లేకపోతే వాళ్ళ స్తోమతను బట్టి వాటిల్లో మనం పూర్తిగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ స్పెషాలిటీ క్లినిక్లో సర్జికల్ ఆంకాలజిస్ట్తో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కూడా అవైలబుల్లో ఉంటారు. సో ఏ ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏది ముందు చేయాలి, ఎలా కరెక్ట్గా వెళ్ళాలి అన్నది రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని డిసైడ్ చేసి పేషెంట్కి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారము ఆ ప్రకారం మనం మూవ్ అవుతాము. స్టేజ్ 1 పేషెంట్స్కి అయితే ముందు సర్జరీ చేస్తాము, తర్వాత కీమోథెరపీ ఇస్తాము. స్టేజ్ 2 పేషెంట్స్కి అయితే ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాము. అదే స్టేజ్ 3 పేషెంట్స్కి అయితే ముందు కీమోథెరపీ అండ్ రేడియేషన్ 2 ఇచ్చాక సర్జరీ చేస్తాము. సో మనకి ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్కి పూర్తిగా ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషను, తర్వాత కీమోథెరపీ, తర్వాత చాలామంది పేషెంట్స్కి రేడియేషన్ కూడా అవసరం పడుతుంది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో సిఐడి లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించి ప్రసాదం అందించారు. అలానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఈవో సత్యనారాయణ రాజు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. ఇది భోజన
అంబేద్కర్ సామాజిక ఆరోగ్య కేంద్రం గోకవరంలో ఈ రోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోకవరం పేదల సంఘం పేదల కోసం అనేటటువంటి సంస్థ ద్వారా ఈరోజు గర్భిణీ స్త్రీలకు మరియు మజ్జిగ ప్యాకెట్లు పులిహార పౌష్టికాహారం మరియు అచ్చులు అవి కూడా అందజేయడం జరిగింది. ఇలా అలాగే గతంలో కూడా ఈ యొక్క ఆసుపత్రికి పేదల సంఘం పేదల కోసం ద్వారా రోగుల సౌకర్యార్థం ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోకవరం గ్రామంలో అనేక మంది నిరుపేదలకు ఈ పేదల సంఘం పేదల కోసం కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఈ రోజున గర్భిణీ స్త్రీలకు మరి ఆరోగ్యంగా ఉండాలి, వారి యొక్క వారు ఇక్కడ పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎట్టి అనారోగ్యంకే గురి కాకుండా బలవంతమైనటువంటి ఆహారం తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పేదల సంఘం పేదల కోసం వీరికి ఈ యొక్క సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. సుమారుగా 100 మంది గర్భిణీ స్త్రీలకు ఈవేళ ఈ యొక్క పౌష్టికాహారం అందించడం జరిగింది. పేదల సంఘం పేదల కోసం ఈ యొక్క నాయకులు కంచెల ప్రకాష్ గారు, కరి సూర్యారెడ్డి గారు, మరి కొల్లిపాకల ప్రకాష్ గారు, బిజ్జిరాజు గారు, హరీష్ గారు, సతీష్ గారు వీళ్ళంతా కూడా మరి ఈ యొక్క సేవలో మరి ముందుంటున్నారు. అంతేకాకుండా రోగులతో పాటు గర్భిణీలతో పాటు రోగులకి కూడా ఈవేళ రొట్టెలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా చెప్తున్నాం. కేంద్రంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అంబేద్కర్ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అలానే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి. Thank you.
పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు పెంపు, విద్యుత్ కోతల గురించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలకట సాగర్ మండల నాయకులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు భాస్కర్ గౌ, కార్యదర్శి వసంత్, తెలుగు యువత అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామరాజు, టీడీపీ సీనియర్ నాయకులు చక్రి తదితరులు పాల్గొన్నారు. ముందులాగా 24 గంటలు పవర్ కట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే పవర్ నిష్కలంకంగా పూర్తిగా ఉండేది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరికీ ఒకేలా చూసినాడు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు స్వార్థం కోసం వాడు జోబులు నింపుకోవడం కోసం చూస్తున్నారు తప్ప ఇప్పుడు బాగుగల జీవితాలు బాగు చేయడం కాదు. అందుకే మీ అందరికీ మళ్ళీ ఏంటంటే అందరికీ వెళ్ళి ఒక విషయాలు చెప్పండి. కరెంట్ ఛార్జీలు పెంచినాడు, పెట్రోల్ పెంచినాడు, డీజిల్ పెంచినాడు, ఉప్పులు పెంచినాడు, పప్పులు పెంచినాడు, గ్యాస్ పెంచినాడు, అన్ని పెంచినాడు. మనమే పారాయిపోయాం. ఆఖరికి వ్యవసాయం మోటార్లు పెడతారు కదా, దానికి కూడా రేట్లు పెంచినాడు. ఇప్పుడు అన్ని పెంపుడే అయినాయి. ఇప్పుడు మనం తీసుకోవాల్సి ఆయనకి దింపుడు కార్యక్రమం చేయాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రజల రక్తాన్ని పీల్చే జలగలుగా మారని అనంతపురం జిల్లా సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ పైన మాత్రమే 36 లక్షల కోట్లను దండుకొని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేశారని ఆయన విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలపై భారం మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డిలో ఇద్దరు కూడా ప్రజల రక్తం పిలిచే జలగలమాలకు తయారైనారు. ప్రజలకి సౌకర్యాల కల్పన, అభివృద్ధి లేకుండా ప్రజల రక్తాన్ని పిలిచేటువంటి జలగల మాదిరి నరేంద్ర మోడీ, జగన్ రెడ్డిలు తయారైనారు. అందువల్ల ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 110 డాలర్లు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఉంటే మరి ఆ రోజు రేట్ ఎంత? ఆ రోజు 71 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంది, డీజిల్ 51 రూపాయలు ఉంది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో మరి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ప్రతిరోజు పెరగడమే మరి ఇప్పటికీ 36 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి పీల్చి పిప్పి చేసి దండుకున్నాడు. ఈ 36 లక్షల కోసం దేశ అభివృద్ధి కోసం కాదు, కార్పొరేట్ శక్తులు పూడిగం చేసేదానికి. మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తాను, నిరుద్యోగ సమస్యను రూపుమాపుతాను, అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్టి పరిధిలోకి పెట్రోలు డీజిల్ తీసుకురాకోకుండా మరి ప్రతిరోజు పెంచుతూ ఉన్నాడు. ఇది సుమారు 200 రూపాయలు అయ్యేదాకా పెంచుకుంటా పోతున్నామని చెప్పనని ఆయిల్ కంపెనీలు చెప్తా ఉన్నారు. ఒకేసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి అందుకని 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు ఆ వంతున ప్రతిరోజు పెంచుతామని చెప్పి ఆయిల్ కంపెనీలు చెప్తా ఉన్నాయి. ఎందువల్ల ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారం ఎందుకు మోపాల? అదేవిధంగా నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తేనేమో ఆ రోజు పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినాడు. కానీ ఆ యొక్క ఎన్నికలు అయిన అనంతరమే 300% ఈరోజు పెట్రోల్ డీజిల్ పైన మరి ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతాడు. మరి ఈయన గారిడీ ఏంది? ఈయన గారిడీ ఎన్నికల కోసం, ఓట్ల కోసము, ప్రజల్ని మభ్య పెట్టేదాని కోసం ఎన్నికల ముందు తగ్గిస్తావు, ఎన్నికల తర్వాత విపరీతమైన భారాలు మోపుతున్నావు. అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ పైన సబ్సిడీ తీసేసినాడు. అసలు నిరంతరాయంగా గ్యాస్ పైన సబ్సిడీ ఇస్తూ ఉంటే ఆ గ్యాస్ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసి ఈరోజు 1050, 1100 ఒక గ్యాస్ సిలిండర్ ధర పడతా ఉంది. మరి మధ్యతరగతి పైన విపరీతమైన భారం మోపుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న దానికి ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అదే దారిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఆయన చెప్పిన మాటలేమి? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే, తెలుగుదేశం అధికారంలో ఉంటే బాధుడే బాధుడు అని పాట పాడినాడు. నేను వస్తే ఒక్కసారి కూడా పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పనని వాగ్దానం నమ్మబలికి ప్రజల్ని మోసం చేసి మరి ఈయన అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతావా? కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై స్పందించి ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కంతూరు నాగార్జునరెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి బాలికలతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ మరియు కౌన్సిలర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
కొన్ని రోజుల ముందు గర్ల్స్ హై స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు దాదాపు ఈ గర్ల్స్ హై స్కూల్లో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో మార్కాపూర్ టౌన్ 1250 మంది పిల్లల పైన ఉంటారు ఇక్కడ. ఆ రోజు ఉన్నంతమందికి ఇక్కడ ఉన్న స్టాఫ్ దాదాపు మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో మిడ్ డే మీల్స్ అంతమందికి వండినారు. ఆ రోజు అంత మొత్తానికి వండినప్పుడు 10th క్లాస్ ఎవరైతే ఆఫ్టర్నూన్ టైంలో చదువుకోవడానికి ఉన్నారో ఆ పిల్లల వరకు మాత్రమే భోజనం చేసి మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. దాదాపు 1000 మంది పైన భోజనం చేశారు. చేసింది పిల్లలందరూ మధ్యాహ్నం హాఫ్ డే మాత్రమే కాబట్టి వారందరూ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ప్రిన్సిపల్ మేడం మరియు స్టాఫ్ ఒకరు ఇద్దరు అందరు తిని వెళ్ళండి అని అందరినీ పిల్లలందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఒక 5 నిమిషాల పాటు గేట్ వేయడం జరిగింది అందరు తిని వెళ్ళండి. దానికి ఇంకొక విధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళారు. ఆ ఇంకొక విధంగా ఏ విధంగా ఆలోచన చేశారు అది సరైన ప్రచురితమైన లేదా సోషల్ మీడియాలో ఏదైతే చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు వెళ్తుందో అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని డిప్యూటీ డిఏ గారు స్కూల్కి వచ్చి వెరిఫై చేసుకున్నారు. ఎంఈఓ గారు స్కూల్కి వచ్చి వెరిఫై చేశారు. చిన్నగా ఈరోజు నాతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్ మరియు ఎంఈఓ గారు మరి ఇక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఇక్కడ ఉన్న ముస్లిం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కాసిం సార్ మరియు ఉర్దూ టీచర్ వాళ్ళందరి సమక్షంలో ఒకసారి కొన్ని క్లాస్ రూమ్స్ విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరితోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ వాస్తవాలు చూస్తే పూర్తిగా అటువంటి ఆలోచనే లేదు. అటువంటి వాస్తవానికి ఏ విధమైన అర్థం లేదు. పిల్లలందరూ చాలా చాలా సురక్షితంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు 4 క్లాస్ రూమ్స్ తిరిగి అడిగితే పిల్లలందరూ మేమే భోజనం చేయకుండా ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఆ రోజు ఒక 5 నిమిషాలు గేట్ వేశారు అంతే. ఎక్కడ ఎవరిని ఒత్తిడి చేసింది లేదు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఇంకా ముఖ్యంగా స్కూల్లో ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో మధ్యాహ్నం నమాజ్ చేసుకోవడానికి కూడా రూమ్ కేటాయించడం చాలా చాలా ఆలోచించదగ్గ విషయం. ఇది అన్ని విధాలుగా మంచి ఆలోచనతో ప్రతి ఒక్క మంచి వాతావరణాన్ని ఏర్పరిచే స్కూల్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏదైతే వైరల్ అవుతూ ఉందో. బాపట్ల జిల్లా ఇస్లాంపేటలో ఒక ఇంటిలో ఈ నెల 7వ తారీఖు గురువారం పట్టపగలు జరిగిన దొంగతనంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాపట్ల పట్టణ సిఐ ఆధ్వర్యంలో 24 గంటలలో నిందితుడిని పట్టుకొని మొత్తం రికవరీ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో బాపట్ల డిఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిఐపి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 7th ఆఫ్టర్నూన్ ఒక హౌస్ బ్రేకింగ్ అండ్ దొంగతనం జరిగింది. ఆ దొంగతనం గురించి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఒక మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇన్మేట్స్ బయటకి బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు లాక్ చేసి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఇంటి లాక్ బ్రేక్ అయి ఉంది, లోపల బీరువ బ్రేక్ అయి ఉంది. దాని నుంచి కొంచెము వెండి, గోల్డ్ అండ్ క్యాష్ దొంగతనమై ఉంది. సో దానికి సంబంధించి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తే పక్క ఇంట్లో ఒక సీసీటీవీ కెమెరాలో సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో దొంగ పారిపోతున్నట్లు దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈరోజు అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్యూజ్డ్ పి మాణిక్యారావు, ఇతను ఇంతకుముందు కూడా ఇతని మీద రౌడీ షీట్ ఉంది. ఇతని మీద ఇంతవరకు 11 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది 12th కేసు. ఈరోజు ఇతను అరెస్ట్ అయ్యాడు. ఇంతకుముందు ఇతని మీద ఒక మర్డర్ కేసు, 2 ఆర్మ్స్ యాక్ట్ కేసెస్, దాంతోపాటు చిన్న చిన్న ఈ 323, 324 కేసెస్ ఉన్నాయి. సో ఈరోజు ఇతనికి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మనకి మొత్తము అరౌండ్ 250,000 ప్రాపర్టీ
దొంగతనమైంది. దాని నుంచి ఈరోజు 2 lakh వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ దాంట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో, వెండి ఏదైతే ఉంది అది యాజ్ ఇట్ ఈజ్ రికవర్ అయింది. క్యాష్ కొంచెం అతను దొంగతనం చేసిన తర్వాత ఇంకా కొంచెం ఖర్చు పెట్టడం జరిగింది. దాని తప్ప అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో చాకచక్యంగా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ స్టాఫ్ చాలా మంచి పని చేశారు. వాళ్ళని కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సెవెన్ హిల్స్ రైళ్లలో భారీ చోరీ. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ అంబేద్కర్ జిల్లా సాధన చేసే ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా బంద్కు పిలుపు. ఈ వార్తల తర్వాత సమాప్తం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.